నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను మీరు ఎలా బాగున్నాను సార్ లాస్ట్ టైం మీరు డెసిషన్ మేకింగ్ గురించి చెప్పారు సో నిర్ణయాలు తీసుకోవటంలో ఒక్కొక్కరి స్టైల్ ఎలా ఉంటుంది అసలు నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ ఏ టైంలో ఎప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంటే మన ఉద్యోగ పర్వంలో ముందుకు వెళ్ళగలుగుతాం ప్రొఫెషన్ లో మనం ఎదగలుగుతామని చెప్పారు సో ఈ డెసిషన్ మేకింగ్ తర్వాత కమ్యూనికేషన్స్ పెట్టి అన్నిటి తర్వాత చాలా ఇంపార్టెంట్ గా నాకు అనిపించేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి సో ఎందుకంటే అందరికీ ఉండేది అంతే టైం కానీ చాలా మంది చాలా చేయగలుగుతారు కొంతమంది కొంతే చేయగలుగుతారు ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది గా సో ఈ టైం మేనేజ్మెంట్ లో కిటుకలు ఏమైనా ఉంటాయా మేము తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా తప్పకుండానండి మనం చేసే వాటిలో కొన్ని రకాలుగా చెప్పాలంటే కమ్యూనికేషన్ తర్వాత ఇమ్మీడియట్గా టైం మేనేజ్మెంట్ అనేటివి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి డెసిషన్ మేకింగ్ కంటే ముందు టైముకు పనిచేయడము మన టైము ఎలా మనం మేనేజ్ చేసుకుంటున్నాము వేరే వాళ్ళ టైం మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది ఇట్ హస్ బికమ్ వెరీ క్రిటికల్ ఇప్పుడు మనం ఆఫీసులో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు లేట్ అయినా సార్ బస్సు లేట్ అయింది లేదా కార్లో ఐ మీన్ కార్లో వస్తున్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ట్రైన్ సరిగ్గా రాలేదు ఒకటి మిస్ అయినాను అవన్నీ చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఈ జూమ్ ఇలాంటి వాటిలో చేస్తుండడం వల్ల మనం బయటకు వెళ్తున్నాము ఇచ్చేస్తున్నామనే ఎక్స్క్యూజ్ కూడా లేదన్నమాట అంటే ఏమిటి మనము ఇప్పుడు తొమ్మిది గంటల కంటే తొమ్మిది గంటలకు పది గంటల కంటే పది గంటలకు దాదాపుగా ఎగ్జాక్ట్ టైం మేనేజ్ చేయగలగాలి మ్యాక్సిమం మనకు ఇన్ పర్సన్ కానీ వేరే చోట మనం ఇలా ఆన్లైన్ కానీ మ్యాక్సిమం టూ టు ఫైవ్ మినిట్స్ అలా మార్జిన్ ఇస్తారు దాని తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారనమాట అందుకోసం మనము టైం మేనేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషలీ మనకు ఈ కాలంలో యూత్కు ఓ నేను ఇంట్లోనే ఉన్నాను కదా పెద్ద ఇదేముంది ఐదు నిమిషాలకేదేముంది పది నిమిషాలకేముంది ఏం పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటారు కానీ ఆ ఇంపార్టెన్స్ అనేది టైమును ఎలా మేనేజ్ చేయాలి వేరే వాళ్ళ టైంను ఎలా రెస్పెక్ట్ చేయాలి మన టైమును దాని తర్వాత ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఏ విధంగా మన టాస్క్స్ ప్రయా ప్రయారిటైజ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సో టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అంటే బేసిక్ రూల్ ఏంటండి ఫస్ట్ వేసుకోవడం అంటే ఈ టైం మేనేజ్మెంట్కు ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎందుకంటే మనకు ఈ రోజుల్లో మనం వర్క్ కానివ్వండి లేదా చదువుకుంటున్నప్పుడు మనకు ఉండే టాస్క్స్ కానివ్వండి మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలంటే అది కానివ్వండి ఇంటర్వ్యూ చేయాలంటే ఎన్ని టాపిక్స్ కవర్ చేయాలనుకోండి టైం ఒక్కటి అనేది చాలా కష్టం అంటే దొరకడం మనకు డబ్బులు దొరకడం కొన్నిసార్లు సుమారుగా ఈజీగా అనిపిస్తుంది కానీ రోజుకుండే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని పనులు మనం చేయాలి అని మన మేనేజర్సు మన ఫ్యామిలీ మెంబర్స్ సొసైటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అందుకోసం టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చేయగలిగిన వస్ పనులు ఈరోజు ఏం చేయాలి ఫస్ట్ లిస్ట్ రాయడం నేర్చుకోవాలి మనం చాలామంది అనుకుంటారు నేను మనసులో పెట్టుకుంటాను నేను అసలు అలా టు డూ లిస్టులు అట్లాంటివన్నీ చేసుకోలేదు నాకు అన్నీ గుర్తుంటాయి నాకు మెమరీ చాలా బాగుంటుంది నేను ఐ కెన్ జస్ట్ మేనేజ్ అంటారు అది కొంతవరకు చేయొచ్చే కానీ మనకు నిజంగా మనకున్న ప్రాజెక్ట్స్ అన్నీ మనకున్న టాస్క్స్ అన్నీ జాగ్రత్తగా ఎఫిషియెంట్గా వేరే వాళ్ళు ప్రయారి అంటే మనము ప్రామిస్ చేసిన టైంలో చేయాలంటే మనకు టు డూ లిస్ట్ చేసుకోవడము ప్లాన్ తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనము ప్లాన్ చేసుకోకుండా డూ లిస్ట్ చేయకుండా ఉంటే ఏమైపోతుందంటే మన ఎనర్జీ అఫెక్ట్ అవుతుందండి ఒక సైట్ ఒక ఆథర్ ఈవెన్ రోట్ ఏ పేపర్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో పేపర్ రాశాడంటే టైం నీకు బాగా మేనేజ్ చేయాలంటే నువ్వు ఎనర్జీ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి అని ఎనర్జీ మేనేజ్ చేయడం యా ఎందుకంటే కొన్ని టాస్కులు చేయాలంటే మనకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొన్ని టాస్కులు చేయాలంటే మనకు ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేస్తున్నామో ఎవరికి అది రిపోర్ట్ చేస్తున్నామో మనకు ఇష్టమైన వాళ్ళు లేదా మనకు ప్రాబ్లం లేని వాళ్ళు అయితే మనం ఆ టాస్క్స్లన్నీ కొంచెం తొందరగా చేయడానికి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ బాస్ ఉన్నాడు అనుకోండి లేదా ఒక బ్యాడ్ కలీగ్ ఉన్నాడు అతనితో కానీ ఆమెతో కానీ ఆ వర్క్ ఫినిష్ చేయాలి లేదా ఆమెతో వర్క్ చేయాలి అంటే మనకు ఎమోషనల్గా ఎనర్జెటిక్గా మనకి ఇంట్రెస్ట్ ఉండదు మనకు చాలా సార్లు ఏమనిపిస్తుందంటే నాకు ఈ పని కాకుండా ఇంకెవరికైనా ఇచ్చేస్తే బాగుంటుంది నన్నే ఎందుకు పెట్టారు వీళ్ళు నాకు అసలు ఈ అమ్మాయి అంటే నచ్చదు లేదా ఈ అబ్బాయి అంటే నచ్చడు వీళ్ళతోనే నేను పనులు చేయాలా అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఎనర్జీ లేనప్పుడు మనం మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం మనము వాళ్ళకంటే బాగా చదువుకున్న వాళ్ళైనా మనకు వాళ్ళకంటే బాగా తెలిసినా కూడా మనకు ఎనర్జీ వాళ్ళతో మ్యాచ్ కాకపోవడం వల్ల వాళ్ళతో రెజరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకంటే మనం ఎక్కువ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉందండి అందుకోసం మనం అన్కాన్షియస్గా కానీ సబ్కాన్షియస్గా కానీ ఎనర్జీ ప్యాషన్ను వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వీటి ద్వారా ఏ వే ఏ టాస్క్స్ మనకి ఎనర్జీ ఎక్కువ ఉంది ఏ టాస్క్స్ ఎనర్జీ తక్కువ ఉంది దాని ద్వారా దాన్ని ఉపయోగించి మనం టు డూ లిస్ట్ చేయగలిగామంటే ఆ టు డూ లిస్ట్ కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుందండి అది ఫస్ట్ స్టెప్ క్రియేట్ అనమాట ఓకే ఓకే దాని తర్వాత ఒక్కసారి లిస్ట్ తయారు చేసిన తర్వాత ఆ లిస్ట్లో మనం ఏ విధంగా ఆర్డర్ చేస్తామో అని ఉంటాం ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి అని ఒకప్పుడు స్టీవెన్ కవి అని ఒక పుస్తకం రాశాడు ఆయన సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఆయన నైన్టీన్ లో చాలా ఫేమస్ అయ్యి వాళ్ళ పుస్తకాలు కూడా మిలియన్స్ కాపీస్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి ఆయన అంటాడు ఏంటంటే రెండు రకాల విధాలుగా రెండు విధాలుగా నువ్వు లిస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవచ్చు ఒకటేమిటి అర్జెంటుగా ఏం కావాలి రెండు ఇంపార్టెంట్ ఏం చేయాలి కొన్నిసార్లు అర్జెంటుగా చేయాల్సినవి ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఇప్పుడు నేను ఏదో ట్యాక్స్ పంపించాలనుకోండి అది మార్చ్ థర్టీ కి ఇండియాలో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఇక్కడ పేపర్స్ అన్ని పంపించేసేయాలి అది నేను లాస్ట్ మినిట్ వరకు పెట్టుకున్నానంటే అది అర్జెంట్ అవుతుంది అదే కనుక నేను ఎప్పుడో ఏ మార్చ్లోనో ఫిబ్రవరిలోనో ఏ జానవరిలోనో కూర్చుని గబగబ పేపర్లని తెచ్చుకుని అవి పంపించేసి పంపించేసి ఫిరప్ చేసేసాను అనుకోండి అది టైం ఎక్కువ తీసుకోకపోవచ్చు కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేశాను కాబట్టి అది ఇంపార్టెంట్ అర్జెంటు రెండు వచ్చిన ఆ నెత్తి మీదకుంటాయన్నమాట అంటే ఏదైతే మనం అర్జెంటు విషయాలు ఉంటాయో అది ఇంపార్టెన్సా కాదా అనేది దాని గురించి మనం ఆలోచించుకోవాలి కానీ అవి పాతవన్నీ పోస్ట్పోన్ చేయడం వల్ల అర్జెంట్ అయిపోయి ఉంటే కొన్ని విషయాలు ఇంపార్టెంట్ ఉంటాయి ఇప్పుడు లెట్సే ఫోన్ బిల్ ఈరోజు కట్టేయాలి ఫోన్ బిల్ కట్టడానికి లాస్ట్ రేజ్ ఈరోజు మనకు వాడు బిల్లు పొరపాటున లేటుగా పంపించాడు పంపించి సార్ నేను లేటుగా పంపించాను సారీ సార్ కానీ మీరు ఈరోజు కట్టకపోతే సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీ ఫోన్ కట్ చేసి ఇస్తారు సార్ అంటారు అది ఇంపార్టెంట్ అప్పుడు సో మీరు అలాంటివి ఇంపార్టెంట్ టాస్క్లు లేదా మీ బాసు కా కాల్ చేసి ఇంకెవరో వస్తున్నారండి మీరు రేపు కలవాలి నాకు ఈరోజు నాకు కొన్ని తొందరగా ఫినిష్ చేసేసి పేపర్లు పంపించండి లేదా నాకు ఈ స్క్రిప్ట్ రాసి పంపించండి లేదా నాకు వీళ్ళతో ఇంటర్వ్యూ చేయండి అని లా అంటే చాలా ఇంపార్టెంట్ ఆయన చేయడము మనకంతకుముందు తెలియదు కాబట్టి మనకు ప్రిపేర్ కావడానికి బట్ నౌ యూనిట్ గో యూనిట్ ఇన్ ద కార్ అండ్ గో అండ్ ఇంటర్వ్యూ హిమ్ అండ్ డూ ది థింగ్స్ అది ఇంపార్టెంట్ అయిపోతుంది అదేమిటి మిగతావన్నీ పక్కకు నెట్టే అది ప్రయారిటీ చేయాలన్నమాట అలా ఎప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మీ ప్లేట్ మీద ఉన్నాయో దానితో మొదలు పెట్టండి అంటే రోజు ఏమిటి అంటే ఉన్న వాటిలో ఒక పది టాస్క్లు ఉన్నాయనుకోండి ఏదైతే చాలా ముఖ్యమైనదో చాలా ఇంపార్టెంట్ టాస్కో అది పెద్దదైనా కూడా అది ఫస్ట్ ఫినిష్ చేసేసారంటే అమ్మాయ్యా అని కొంచెం వెయిట్ ఆఫ్ అయి అవుతుంది అనమాట భుజం మీద నుంచి చాలా సార్లు ఏంటంటే ఈజీగా ఉండే ఫస్ట్ కంప్లీట్ చేసేదాన్ని చిన్న చిన్నవే అనుకుంటాం అన్నమాట కరెక్ట్ అది 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 ఎనర్జీ తగ్గిపోతుంది ఇంపార్టెంట్ మిగిలిపోతాయి కరెక్ట్ అప్పుడు ప్రెషర్ అవుతాము తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని టాస్క్ కంప్లీట్ ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి తగ్గుతాయి కరెక్ట్ సో ఎనర్జీ హైగా ఉన్నప్పుడు చాలా ప్రయారిటైజ్ చేసుకుని ఇంపార్టెంట్ అని టాస్క్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ కంప్లీట్ చేయాలి అదే అంటారు అనమాట అదే ఇంకొకతను ఒక ఇంగ్లీష్ ఐ మీన్ వెస్టర్న్ స్కాలర్ ఏమని రాశాడంటే ఒక పుస్తకం రాశాడు హీ కాల్స్ ఇట్ ఈట్ యువర్ ఫిష్ అతను అంటాడు కొందరికి ఫిష్ తినాలంటే వాళ్ళు మిగతా రకమైన మీట్ తిన్నప్పటికీ కూడా ఫిష్ తినడానికి కొందరు సందేహిస్తారు ఎందుకు అంటే వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇతను అంటాడు నువ్వు వెజిటేరియన్ అనుకో నీకేదో సమ్ ఉబ్బసమో లేక సమ్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఉంది డాక్టర్ చెప్పాడు నీకు యు హ్యావ్ టు ఈట్ దిస్ ఫిష్ దానిలో ఫిష్ మెడిసిన్ పెట్టేసేసి మీరు రాత్రంతా వెయిట్ చేసి ఎక్కడో ఆయన దగ్గర నుంచి మెడిసిన్ తీసుకున్నారు మీరు ఆ ఫిష్ మెడిసిన్ తీసుకోవడానికి ఎవరో వెళ్ళి పాపం రాత్రంతా వెయిట్ చేసి తీసుకొచ్చాడు కదా మీరు తీసుకోమంటారు కానీ మీరు వెజిటేరియను బ్రాహ్మిన్సు ఈ ఫిష్ తినాలంటేనే బాధగా ఉంది అని అలాంటప్పుడు ఏం చేస్తారు అతను అంటాడు అలాంటివి నీకు ఏది నచ్చలేదో కానీ నీకు హెల్త్కు దానికి చాలా మంచిదో అది కళ్ళు మూసుకుని ఆ అది నోట్లో పెట్టేసుకుని అది ఫినిష్ చేసే వర్క్ నీకు ఎంత ఘోరంగా అనిపించని కానీ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది అయిపోయింది కాబట్టి నీకు ఇంకా అమ్మయ్య క్లిష్టమైనటువంటి పని నాకు ఇష్టం లేనటువంటి పని ఇంపార్టెంట్ పని ముందుగా చేసేసాను కాబట్టి ఇంకా రోజంతా కొన్ని మిగతావన్నీ అన్ని చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఎనర్జీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనము ఆ మిగతా వస్తు మన ప్లేట్ మీద ఉన్న పనులను చాలా తొందరగా చేసేయడానికి ఎనర్జెటిక్ గా చేయడానికి అంటే మనకు చాలా టఫ్ టాస్క్ కంప్లీట్ చేసాక సాటిస్ఫాక్షన్ వస్తుంది దాంతో ఎనర్జీ కూడా వస్తుంది వేరే కంప్లీట్ చేయడానికి కొంతమందికి ఏమవుతుందంటే ఈ వాయిదా వేస్తే అలవాటు ఉంటుంది అంటే పర్వాలేదు లాస్ట్ మినిట్ లో చేద్దాం లేదు చేసే నాకు తెలుసు కదా ఎలా అన్నాను సో ఆ వాయిదా వేసే అలవాటును తప్పించుకోవటం ఎట్లా సార్ అది ఎందుకంటే అది మినిట్ కంప్లీట్ వేస్తుంటారు అది నేను ఫస్ట్ అండి సో ఐ షుడ్ టెల్ యూ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హు డస్ ఎవ్రీథింగ్ ఇన్ లాస్ట్ మినిట్ అది దాని తర్వాత ఎలా ఇంపార్టెంట్ అప్పుడు ఎలా పోగొట్టుకున్నాను ఆ హ్యాబిట్ అంటే కొన్నిసార్లు ఎలా చేయగలుగుతున్నాను అంటే అది వేరే వాళ్ళతో సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటానండి నేను ఇప్పుడు నా భార్యను కానీ మా ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని కాల్ చేసి ఎయి నన్ను రిమైండ్ చేయి నన్ను సపోర్ట్ చేయి లేదా కూర్చుని వాళ్ళు నన్ను అనమాట ఓకే ఏమేమి చేయాలి లెట్స్ గెట్ ఆల్ దస్ టుగెదర్ నేను ఫలానా రెండు గంటలకు వస్తాను నీకు నేను కూర్చుంటాను ఇద్దరు కలెక్ట్ చేసేద్దాం అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళను హెల్ప్ అడిగాను కాబట్టి వాళ్ళు వచ్చేలోగా నేను చేయగలిగ చేయగలిగినటువంటి పనులన్నీ నేను ముందుగా చేసుకుని రెడీ అవుతానండి ప్రిపేర్ అవుతాను అలాంటప్పుడు ఆ టాస్క్ నా నేను చేయలేకపోతున్నాను కాబట్టి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు అది ఫినిష్ చేయడానికి కనీసం నామోషి ద్వారా అనుకోండి లేదా ఇంకా బాగుంటుంది వాళ్ళ దగ్గర ఐ విల్ నాట్ లుక్ గుడ్ అని అనుకోండి ఆ విధంగా కొన్నిసార్లు మనం చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఓకే 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 సో ఎవరితో టైప్ అవ్వాలి ఎవరికైనా మన పగ్గాలు అప్పు ఒక మాస్టర్ని పెట్టుకోవాలి అక్కడ మనం ఎందుకంటే అది సహాయం తీసుకోవడం అనేది సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ వర్క్ కనుక నిజంగానే ఇంపార్టెంట్ అయితే మన ఉద్యోగం కానీ లేదా మన అంటే ప్రమోషన్ కానీ మన బోనస్లు కానీ లేదా వేరే వాళ్ళు మనకు ఆ ప్రాజెక్ట్ ఇస్తారు ఇవ్వరు అనేది కూడా కొన్నిసార్లు మనం టైం ఎలా మేనేజ్ చేస్తామనే బట్ అనే విషయాలను బట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మనకు ఆఫీసులో మన ఫ్రెండ్స్లో పలానా ఆమె కానీ పలానా అతను కానీ టైం చెప్పాడంటే మీరు వాళ్ళు వచ్చేదానికి ఇంకా క్లాక్ సర్దుకోవచ్చు అలా ఉండాలన్నమాట అలాంటి ఒపీనియన్ తెచ్చుకునేటట్లు చేసుకుంటే అప్పుడు మనకు రెస్పెక్ట్ చాలా ఉంటుంది సంఘంలో ఆ గ్రూప్లో దాని తర్వాత మనకు పైకి వెళ్ళడానికి ఛాన్సులు కూడా చాలా ఎక్కువ అవుతాయండి సో మన ఏదైనా సరే టైమ్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఒక ఉద్యోగంలో అనేది ఏంటంటే ఒక నమ్మకం రెస్పెక్ట్ రెండు ఇంపార్టెంట్ మనకి ఎదుటి వాళ్ళని నమ్మి మనకు ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పాలి తర్వాత అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఇది చేయాలంటే డెఫినెట్ గా ఈ మనం ఈ టాస్క్ అంటే ఏదైతే మనం టైం ఇచ్చామో మాట ఇచ్చామో ఆ టైంకి కంప్లీట్ చేయటం లేదా మనం అనుకున్నట్టు ఆ పనిని కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు అవునండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు రోజుకు ఒక్కటే ఉండదు కదా చాలా ఉంటాయి టాస్క్స్ రోజుకు చాలా టాస్క్స్ ఉన్నప్పుడు ముందు రోజు రాత్రి కాని మనము ఉదయాన్నే లేస్తూనే కూర్చుని ఈ లిస్ట్ తయారు చేసేసుకున్నామంటే టాస్క్ లిస్ట్ ఒక్కసారి ఆ ప్లాన్ చేసి టాస్క్ లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏది చూసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమిటంటే నెక్స్ట్ ఇంకా మనకు ఒక ఏడెనిమిది ఇరవై ఎనిమిది టాస్క్స్ ఉన్నాయనుకోండి మనం చేయాల్సినవి వాటిలో ప్రయారిటైజ్ చేసుకోవాలండి అంటే ఏది ముఖ్యమో ఏది నేను ఒక్కనే చేయగలను లేదా వేరే వాళ్లకు ఏది డెలికేట్ చేయగలను ఏది ఆటోమేట్ చేయగలను అలా టాస్క్స్ను ఏబీసీ వన్ టూ త్రీ అలాంటి కోడింగ్ ఏదైనా ఉపయోగించుకుని మనం ప్రయారిటైజ్ చేసుకోగలగాలి కొన్నిసార్లు అంటారు నాకు ఇది ప్రయారిటీనే ఇది ఏ ప్రయారిటీనే ఇది ఏ ప్రయారిటీనే ఇది ఏ ప్రయారిటీనే అన్నారంటే ఏమర్థము వాళ్లకు ప్రయారిటైజ్ చేసుకోవడం కాదు అంటే తలలో దే ఆర్ కన్ఫ్యూజ్డ్ అప్పుడేమిటి ఇది నాకు ప్రయారిటీనా లేదా నా బాసుకు ప్రయారిటీనా లేదా నా క్లయింట్ కు ప్రయారిటీనా లేదా నా కంపెనీకి ప్రయారిటీనా అలాంటి వాటిని గురించి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే చాలా మంచిదండి అంటే ఏమిటి నాకు ప్రయారిటైజ్ చేసుకోవడానికి కాకపోవచ్చు కానీ మా బాస్ ఏది అడిగాడు లేదా నా క్లయింట్ ఏది ఇస్తే మంచి రెస్పెక్ట్ వస్తుంది లేదా ఏది తొందరగా చేస్తే మనకు విలువ ఎక్కువ అవుతుంది అలా దాని గురించి చేసుకోవాలండి అంటే ఏమిటి మనం ప్రయారిటైజ్ చేసినప్పుడు అర్జెన్సీని బట్టి దాని తర్వాత హై వాల్యూ టాస్క్స్ అంటారనమాట ఏ ఏ టాస్క్ హై వ్యాల్యూ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న వాటిలో ఒక పది టాస్కులు దాంట్లో తొమ్మిది టాస్క్లు ఈజీగా చేయొచ్చు కానీ ఒక టాస్క్ అది చేశామంటే మిగతా తొమ్మిది టాస్క్ల కంటే చాలా వాల్యూ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రాసి డెడ్ లోగా ఒక కాంపిటీషన్ పంపించాలనుకోండి మనం వారం వారం రాసి పంపించడం అది వేరే కానీ ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ టైంలో ఆ థీము ఆ స్టోరీ రాసి పంపిస్తే మనకు ఆ ప్రైజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మనం అది ప్రయారిటీ పెట్టుకోలేకపోతామో సేమ్ టాస్క్ విల్ నాట్ బికమ్ ఏ హై వ్యాల్యూ అలా వీటిని ఉపయోగించి ఎనర్జీ అని చెప్పాం ముందుగానే ఇంపార్టెన్స్ అని చెప్పాం ముందుగానే దాని తర్వాత ఇప్పుడు అంటే అర్జెన్సీ గురించి హై వాల్యూ గురించి ఈ రకరకాల కేటగిరీస్ని గురించి మనం ప్రయారిటైజ్ చేసుకోగలిగామంటే తర్వాత మనకు ఇట్ బికమ్ టు నో వాట్ టాస్క్ వెన్ సో టైమ్ మేనేజ్మెంట్ లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ ఈ ఈ టైం టేబుల్ ఒకటి రెడీ చేసుకుని మనం ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలని ఒక క్లారిటీని తెచ్చుకోవడం ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి మనం మన ఎనర్జీని ఎక్కడ వెచ్చిచ్చాలి ఎంత ఇవ్వాలి అన్నది మనకు తెలుస్తుంది సో ప్రయారిటైజ్ చేసుకోవడం ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెన్సీ అన్నది మనకు క్లారిటీ ఉంటే ఫస్ట్ టైం మేనేజ్ చేసుకోవటంలో ఒక గ్రిప్ వస్తుంది ఫస్ట్ మనకి అంతే కదండి తర్వాత మీరు అన్నట్లు ప్రయారిటైజ్ చేసుకున్న తర్వాత వాటిలో లిస్ట్లో చూడాలి ఎన్ని టాస్కులు నేనే చేయాలి ఎన్ని టాస్క్లు అసిస్టెంట్ కానీ సెక్రటరీ కానీ వేరే లోయర్ లెవెల్ పీపుల్ కానీ డెలిగేట్ చేయొచ్చు వీటిని అవుట్సోర్స్ చేయొచ్చు ఎందుకంటే రొటీన్ టాస్క్స్ కంట్రోల్ మనకు నీడ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆహా ఐ హ్యావ్ టు డూ ఇట్ ఐ కెనాట్ గివ్ ఇట్ టు దెమ్ బికాస్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో ఆల్ దీస్ సీక్రెట్స్ అలాంటిది కానీ లేదా ఈ చెక్కుల మీద నేనే సైన్ చేయాలి ఐ కుడ్ హ్ గివెన్ ఇట్ సంబడీ ఎల్స్ హూ ఆల్సో హ్యాస్ ది చెక్ రైటింగ్ అథారిటీ బట్ యు దే షుడ్ మై సిగ్నేచర్ అలా అనమాట ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లాస్ట్ ఇయర్ కోవిడ్కు కొన్ని ట్యాక్ ఇది ట్యాక్ ఇది డబ్బులు పంపించారు గవర్నమెంట్ వాళ్ళు ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఆర్ సో ప్రతి కు డబ్బులు పంపించారు అది అది అలా చేయకూడదు అని ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్ టూత్ అండ్ నెయిల్ కానీ ఆ చెక్కులు కాంగ్రెస్ ఒప్పుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆయన నా సైన్ చేయాలి అని చెప్పేసి ఆయన సైన్లో అన్ని చెక్కులు అనమాట అలా సో డిఫరెంట్ ప్రయారిటీస్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ పీపుల్ కాబట్టి మీరు ఏ అది దట్ వాజ్ ఏ ఈజిలీ డెలిగేటబుల్ ప్రాబ్లం ఎందుకంటే ఆయన ఒకవేళ డెలిగేట్ చేసేసి అవుట్సోర్స్ చేసేసి ఉంటే ఆ చెక్కులు దాదాపుగా ఒక రెండు మూడు వారాలు ముందుగా ప్రజలకు చేరేదేమో కానీ ఆయన నేనే చేస్తాను అని పెట్టుకున్నందువల్ల అవన్నీ పోస్ట్పోన్ అయ్యాయి అలా మనము ఏ టాస్క్లు మనం చేస్తున్నాము ఏ టాస్క్ మన లెవెల్లో మనం చేయాలి ఏ టాస్కులు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆలోచించుకుని డెలిగేట్ లో ప్రయారిటీ ఐటమ్స్ టు అదర్ పీపుల్ అనేది ఒక మనసులో పెట్టుకున్నట్లయితే అప్పుడు మనం మన వాళ్ళు దే విల్ ఆల్సో ఫీల్ దట్ మన బాస్ మమ్మల్ని మమ్మల్ని బాగా యూస్ చేసుకోగలుగుతున్నాడు మన మన మనకి మనకు ఇంపార్టెంట్ వర్క్ వర్క్ ఇస్తున్నాడు అని మోటివేషన్ కూడా పెరుగుతుందండి అది కాకుండా ఇంపార్టెంట్ పనులన్నీ నేను చేసి ఏ పనికిరాని పనులు చెత్త పనులు వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా నచ్చదు సో మనం ఆలోచించి ఏ టాస్కులు ఎవరికి సోర్స్ చేయాలి ఎవరికి డెలిగేట్ చేయాలి ఏ విధంగా డెలిగేట్ ఎవరికి చేస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఆలోచించుకొని చేసినట్లయితే అది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ గా కూడా పనిచేస్తుంది ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి అంటే టీమ్ ని మనం మోటివేట్ చేయడానికి మన వర్క్ ని కొంత పక్క వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా ఇట్స్ లైక్ టీమ్ మేనేజ్మెంట్ లాగా వస్తుంది అంతే కదండి కరెక్ట్ సో మేనేజ్మెంట్ లో ఈ మేనేజ్మెంట్ అనే దాంట్లో టైం దగ్గర నుంచి టీమ్ అన్ని మనం అన్నిటినీ ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే కదండి బాదండి సో ఈ టైం మేనేజ్మెంట్ లో ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి మన ప్రొఫెషన్ కి అండ్ ఫ్యామిలీకి అండ్ మన పర్సనల్ ఇంట్రెస్ట్ కి వీటన్నిటికి ఒక క్లాష్ వస్తుంది సో చాలా సార్లు అన్ని మిక్స్ అయిపోయి కలిసిపోయి మనం వర్క్ చేస్తూ పర్సనల్ కాల్స్ అటెండ్ అవుతూ లేకపోతే సగం మనిషి ఇక్కడ సగం మనసు అక్కడ అట్లా ఉంటాయి సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఉండటానికి ఒక క్లారిటీ ఉండటానికి ఏం చేయాలంటే అంటే ఏమంటారంటే వీటికి మనము లో ఉన్నప్పుడు వర్క్ మీద ప్రయారిటీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి మీద ప్రయారిటీ అంటే నాన్ ప్రాఫిట్ వర్క్ కానీ సోషల్ టాస్క్ చేస్తున్నప్పుడు సోషల్ మీద ప్రయారిటీ చేస్తే అంటే బాగుంటుందండి కానీ ఏమవుతుందంటే మనకు అన్ని మిక్స్ చేసేసుకుంటాం అంటే వర్క్లో ఉన్నప్పుడు పర్సనల్ ఫోన్ కాల్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ పేపర్లు ఇంకా ఇంకేదో మనం లో కూర్చున్నప్పుడు సడన్ గా ఇంకేదో కాల్స్ తీసుకుంటుంటాం ఎస్పెషలీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు టెక్స్ట్లు వాట్సాప్ అవన్నీ వచ్చిన తర్వాత దే బికమ్ నాన్ స్టాప్ డిస్ట్రాక్షన్స్ అండి అందుకోసం ఈ మధ్య కొత్త ఐఫోను అలాంటి వాటిలో కూడా ఏం పెట్టారంటే ఫోకస్ మోడ్స్ అని పెట్టారు అంటే ఏమిటి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్లలో ఇండియాలో కూడా ఉన్నాయనుకుంటాను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ సే డ్రైవింగ్ డూ నాట్ అని వస్తుంది అనమాట అంటే నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా నాకు టెక్స్ట్ పంపించడానికి కానీ ఫోన్ చేయడానికి చేస్తే ప్రసాద్ ఈస్ డ్రైవింగ్ రైట్ నౌ హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ యువర్ కాల్స్ హీ విల్ నాట్ సీ యువర్ మెసేజ్ ఇట్ విల్ సే వెరీ క్లియర్లీ అలాగే మనకి ఇప్పుడు ఇప్పుడు అదే అదే కాకుండా రాత్రి పది గంటలకు నాకు నేను మొన్న క్యాన్సర్ సిటీకి వెళ్ళానండి వెళ్తే అక్కడ కూర్చుని ఉంటే రాత్రంతా అంటే వాళ్ళు ఇండియా నుంచి ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు వాళ్లకు ఇండియాలోంచి టైం ఇది కదా రాత్రంతా మెసేజెస్ నాన్ స్టాప్ టింగ్ 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 అని వాట్సాప్ మెసేజ్లు ఈ మెసేజ్లు ఈమెయిల్ మెసేజ్లు ఎంత ఇంట్రెప్టింగ్గా ఉండేదంటే ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా కూడా ఒక అంటే ఐదుగురున్నాము ఐదు ఫోన్లు ఎన్ని రకాల మెసేజ్లు ఇంత నేను చెప్పాను చాలా మట్టుకు అంటే మా వాళ్ళకి కూడా నేను ఆఫీస్లో చేస్తున్నప్పుడు నేను కూడా నా ఫోన్లో కూడా కాల్స్ ఒకటి పెడతాను అది మీటింగులో ఉన్నప్పుడు అది వైబ్రేట్ మోడ్లో పెడతాను కానీ ఇంకా మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ ఈమెయిల్స్ కానీ అవేవి ఐ డోంట్ అలౌ దెమ్ టు రింగ్ ఆర్ గివ్ మీ టోన్స్ అంటే అలా కొంతమంది అంటారు లేదు లేదు నేను ఐఎమ్ మోర్ ఆడిటరీ ఐ నీడ్ టు లిసన్ టు దెమ్ ఫైన్ కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ పుట్ ఎ ఫోకస్ మోడ్ అండ్ ఇప్పుడు మీకు వాట్సాప్ కదా మీరు ఐప్యాడ్ ఉందన్నారు ఐప్యాడ్లో కూడా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఏ ఫోకస్ మోడ్ సేయింగ్ ఐఎమ్ ఇన్ ఇంటర్వ్యూ అంటే ఏమిటి దెన్ ఇట్ విల్ సెండ్ ఆల్ ద మెసేజెస్ టు అదర్ పీపుల్ సేయింగ్ ఫర్ వన్ అవర్ రమా గారు కెనాట్ టేక్ ద ఫోన్ కాల్స్ రమా గారు విల్ నాట్ సి యువర్ మెసేజెస్ సో ప్లీజ్ వెయిట్ ఫార్ వన్ అవర్ అని లేదు అంటే వాటిలో కొన్ని ఇది పెట్టుకోవచ్చు అనమాట అర్జెంట్ అనేదాన మెసేజ్ పెట్టి దాన్ని పంపిస్తే దెన్ యువర్ ఫోన్ ఆర్ ఐప్యాడ్ ఆర్ కంప్యూటర్ విల్ ఇంటర్ప్రిట్ ఇట్ యాజ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ ఇట్ విల్ పాస్ త్రూ దట్ మెసేజ్ ఈవెన్ త్రూ యువర్ మీటింగ్ ఇలా మనము సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ స్టఫ్ వర్క్ స్టఫ్ సొసైటీ స్టఫ్ సాధ్యమైనంత వరకు విడదీసుకుని అంటే కోర్స్ అర్జెన్సీలు వస్తుంటాయి మధ్యలో తప్ప అది తప్పవనుకోండి పర్వాలేదు ఒక్కసారి కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కటి మిక్స్ అయిపోయిందంటే వీ విల్ నాట్ బి ఎఫెక్టివ్ ఇన్ ఎనీథింగ్ వీఆర్ డూయింగ్ అండ్ తృప్తి కూడా ఉండదు కదా సార్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏది కంప్లీట్ గా చేయలేకపోయినా ఇక్కడ చేస్తారే అక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు ఇవన్నీ ఉంటాయి సార్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి తీసుకుంటే మేబీ డే లాంగ్ గా ఎక్స్టెండ్ అవుతుంటుంది చాలా మందికి అంటే మార్నింగ్ మొదలుపెట్టి నైట్ ట్వెల్వ్ వరకు కూడా మీటింగ్స్ నడుస్తుంటే పర్సనల్ స్టఫ్ నడుస్తుంటే అన్ని సో మీరు అన్నట్టు మిక్సప్ చేసుకోవడం వల్ల డే లాంగ్ గా ఎక్స్టెండ్ అవుతుంది యాక్టివిటీస్ మీద కానీ ఆర్ అదర్వైజ్ మన ఫోకస్ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ట్రామా మొదలవుతుంది దాని తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ గెట్ రియలీ 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 ఓవర్ వెల్మ్ అప్పుడే రకరకాల రీస రీసెర్చ్ రిపోర్ట్లు వస్తున్నాయండి ఈ కోవిడ్ వల్ల ఎస్పెషలీ ఇంట్లోంచి వాళ్ళు ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ ఎస్పెషలీ విమెన్ ఆర్ హ్యావింగ్ అ లాట్ మోర్ స్ట్రెస్ దాన్ మేల్ ఎందుకంటే వాళ్ళు ఇంటి విషయాలు చూసుకోవాలి పిల్లల విషయాలు చూసుకోవాలి వర్క్ విషయాలు చూసుకోవాలి ఇలాంటివన్నీ అంటే మనకు ఇండియాలో రెస్పా రెస్పాన్సిబిలిటీ విమెన్కు చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ మెన్ మెన్ డోంట్ నార్మలీ అక్నాలెడ్జ్ దట్ యాజ్ మచ్ సో అందుకోసం ఏమైపోతుందంటే ఆడవాళ్లకు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా పిల్లలకు స్ట్రా చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు థర్డ్ థింగ్ ఏమిటంటే ఇది కాన్స్టెంట్గా జూమ్ మీటింగ్స్లో వీడియో మీటింగ్స్ అనవసరమైన వాటన్నిటికీ వీడియో మీటింగ్స్ ఉండడము దాంతో వీడియో మీటింగ్స్కి అటెన్షన్ చాలా ఎక్కువ కావాలండి ఆడియో మీటింగ్స్ కంటే ఆడియో ఫోన్ అంటే మనం ఫోన్ చేసుకుంటూ మన మధ్యలో ఏదైనా చేసుకోవడమో లేదా అక్కడ పనులు చూసుకోవడమో అంటే తిరుగుతూ మాట్లాడడమో అలా చేయొచ్చు కానీ వీడియో అలా మోసుకుపోవడానికి చాలా కష్టం సో అందుకోసం దీనివల్ల వీడియో ఓవర్ హెడ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట మనకు ఆ ఓవర్ హెడ్స్ వచ్చి మన తల మీద కూర్చుని స్ట్రెస్సు ఇంకా దాని తర్వాత రకరకాల ఓవర్వెల్ము కొంతమంది పీటీఎస్ కూడా అంటున్నారు అనమాట పోస్ట్రమాటిక్ డిసార్డర్ అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి సో పోస్ట్రమాటిక్ స్ట్రెస్ స్ట్రెస్సులు ఇలాంటివన్నీ రావడం వల్ల సో మనం మేనేజ్ చేయడం చాలా చాలా కష్టమవుతుంది అందుకోసం ఏం చేయాలంటే బౌండరీస్ పెట్టుకోవాలండి మనం కాన్షియస్గా ఇప్పుడు అదేదో అంటారే ఆర్ లైక్ వెట్ డైపర్స్ ఆల్వేస్ ఆన్ బ్యాక్ అండ్ ఫుల్ ఇట్ అంటారు ఇక్కడ ఒకసారి జోక్ అంటే అదేమిటి మనం ఆపర్చునిటీ ఇచ్చే కొద్ది మన మేనేజర్స్ వర్క్ లో గివింగ్ మోర్ వర్క్ అండ్ మోర్ మీటింగ్స్ అండ్ మోర్ టైప్ ఎస్పెషలీ మనకు కంట్ వేరే వేరే దేశాలతో మాట్లాడుతున్నామంటే ఆ టైం జోను ఈ టైం జోన్ రకరకాల అవుతుంది ఇప్పుడు కొన్ని దోశ దేశాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు వర్కింగ్ అవర్స్ తర్వాత మేనేజర్లు వాళ్ళ ఎంప్లాయిస్ కు మెసేజెస్ కూడా పంపకూడదు అని ఆర్డర్లు వేస్తున్నారు అనమాట కొన్ని దేశాలు ఎయిట్ అవర్ వర్క్ డే ఆ ఎయిట్ అవర్స్ తర్వాత నువ్వు మేనేజర్ కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ ఆ పర్సన్ కు ఆ ఫోన్కు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వర్క్ ఫోన్ దే కెనాట్ సెండ్ మెసేజెస్ టిల్ ద నెక్స్ట్ వర్కింగ్ డే అనమాట అలా అలా చేస్తున్నారు లేకపోతే చాలా కష్టమైపోతుందండి మేనేజ్మెంట్ టైమ్మెంట్ రియలీ హార్డ్ బికాస్ పొద్దు అదేదంటారే తెల్లవారుజామున ఐదు గంటలు లేస్తే రాత్రి పన్నెండు గంటల వరకు గా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వర్క్ అయిపోతుందండి దాంతో చాలా కష్టం అవుతుంది అందరికీ టైం మేనేజ్మెంట్ లో మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకోవటం ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పాక టైం మేనేజ్మెంట్ ఈక్వల్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ సో మన ఎనర్జీస్ని ఎలా మేనేజ్ చేస్తామన్నది ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అంటే మన ఎనర్జీస్ మేనేజ్ చేసుకోవడం అనేది అర్థమైందండి సో మన ఎనర్జీస్ని దేని మీద పెట్టాలి దేనికి అక్కర్లేదు దేనికి కొంచెం తక్కువ ఇవ్వాలి దేనికి ఎక్కువ ఇవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ అంటే ఉన్న టైంలో డే మొత్తంలో కూడా మన ఎనర్జీస్ దేనికి ఎంత ఇవ్వాలి ఎంత వెచ్చిచ్చి ఫ్యామిలీకి ఎంత మన పనికి ఎంత మన కోసం మనం ఎంత పెట్టుకోవాలి అనేది చాలా క్లియర్ గా తెలుసుకోగలిగితే అప్పుడు ఈ టైం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగితే ఎనర్జీస్ పర్ఫెక్ట్గా మేనేజ్ అయితే మనం హెల్దీగా ఉంటాం అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉంటాం వర్క్ విషయంలోని పర్సనల్ విషయంలోని ఫ్యామిలీ కూడా సో అన్ని టైమ్ మేనేజ్మెంట్ ఈక్వల్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది క్లియర్ గా అర్థం అవ్వాలి ఫస్ట్ నాకు ఈ రోజు సార్ అర్థమైంది సార్ మన టైం మేనేజ్మెంట్ అనుకున్నాం కానీ మీరు చెప్పాక అది ఎనర్జీ మేనేజ్మెంట్ అని అర్థం అయ్యాక ఎందుకు చాలా సార్లు మనలో నిస్సత్వ వచ్చేస్తుంది మనసులో ఉత్సాహం ఉంటుంది కానీ నిస్సత్వగా ఉంటుంది వర్క్ చేయలేము అండ్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ గా చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాం ఒక్కోసారి అసలు దేని మీద ఫోకస్ చేయాలనిపించదు సో ఇవన్నీ టు మేనేజ్మెంట్ తప్పకుండా అండి ఎందుకంటే టైం అనేది ఎక్స్టర్నలీ మెషర్డ్ యూనిట్ ఎనర్జీ అనేది మనం ఇంటర్నలీ ఫెల్ట్ యూనిట్ అందుకోసమే అంటున్నాను అనమాట మీరు మనము క్వాలిటీ వర్క్ చేయాలన్నా దాని తర్వాత హై క్రియేటివిటీ తెచ్చుకోవాలన్నా మనకు ఎనర్జీ ఉండాలి అటెన్షన్ ఉండాలి అటెన్షన్ కావడానికి ఎనర్జీ ఉండడానికి క్రియేటివిటీ తెచ్చుకోవడానికి ఈ రెండు మూడు కలిపి ఎప్పుడైతే పనిచేస్తామో వాటికి ప్రొడక్టివిటీ ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మూడు చేయాలంటే మనకు మైండ్ సెట్ ఉండాలి టైం అలొకేట్ చేయాలి ప్రయారిటైజ్ చేయాలి దాని తర్వాత ఎనర్జీ ఉండాలి అందుకోసం వీటిని అవన్నీ ఆటోమేటిక్గా రావండి ఎందుకంటే ఇవన్నీ చేయడం చాలా కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం నేను ఈ దీనిలో అంటే ఇలా రాత్రి పగలు ఇలా చేస్తూ వచ్చి ఎక్సర్సైజ్కి టైం లేదు ప్రేయర్కు టైం లేదు మెడిటేషన్కి టైం లేదు సరిగ్గా కుక్ చేసుకొని తినడానికి టైం లేదు అని అంటారు చాలా మంది ఎందుకంటే ఎందుకయ్యా నువ్వు ఇంత వెయిట్ గెయిన్ చేసావు అంటే ఎక్కడుంది సార్ పొద్దున్నే లేచి వెళ్ళిపోవడము బస్సు ఏదో చేసుకొని బస్సులో వచ్చేసి బస్సులో వన్ అవర్ అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్లో ఇది అయ్యి దాంట్లో అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మీటింగ్లు పెడుతున్నారు సాయంకాలం ఇచ్చే మళ్ళీ అది వెయిట్ చేసి ఆ ట్రాఫిక్ ఆ బస్సులు పట్టుకొని ఇంటికి వచ్చేసరికి తొమ్మిది గంటలు అవుతుంది సార్ నాకు అసలు ఐఎమ్ టైర్డ్ ఇప్పుడు నేను డయాబెటీస్ మేనేజ్మెంటు వెయిట్ మేనేజ్మెంటు ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడు చేయాలి సార్ మీరు కథలు అంతే అంట అన్నాడు అనమాట నేను అన్నాను కానీ మీరు ఇప్పుడు వర్క్ కూడా ఇట్లా కాకుండా కొద్దిగా కొంచెము యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ టు వాక్ అరౌండ్ లేదా మీరు ఏ విధంగాన అంటే ఇంకా ఒక బస్ స్టాప్ కాకుండా నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్ళి తీసుకోవడమో లేదా అంతకు ముందు బస్ స్టాప్ ఉండడము కొద్దిగా మీరు ప్రయత్నం చేయాలండి ఫుడ్ కంట్రోల్ కొంతవరకు అంతేకాక వర్క్లో కూడా ఇప్పుడు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి మీరు వాకింగ్ డెస్క్స్ అని ఉంటున్నాయి వాక్ చేస్తూ వాటి నిల్చుకొని కొన్ని చేయొచ్చు అనమాట కూర్చోకొని మనం వర్క్ చేయకుండా నిల్చుకుని ఎలాగో కంప్యూటర్లు వాటి ఉంటాయి కాబట్టి డెస్క్ కిందనే దే విల్ హ్యావ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ బైసికిల్ కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ వే ఇన్ విచ్ యూ కెన్ డూ సమ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయడం అన్నమాట అందరూ లేకపోతే చాలా కష్టం హెల్త్ ఎనర్జీ అటెన్షను క్రియేటివిటీ టైం ఈ ఐదు ఉన్నాయంటే మనము వీ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ప్రొడక్టివ్ అండి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట ఇంటర్ కనెక్టెడ్ సో ఇవి ఏదైనా కూడా మనం అనుకునే సాధించాలన్నా ఫస్ట్ తృప్తిగా ఉండాలన్నా క్రియేటివ్ గా ఉండాలన్నా మనం చేసే దాంట్లో ఎక్సెల్ అవ్వాలన్నా టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మరి ప్రసాద్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు చెప్పారు కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈసారి నుంచి మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ మేము ఏం చేస్తున్నా కూడా దాన్ని మాకు స్పృహ ఉండి చేయగలగాలి అంటే ఏదో జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోకుండా స్పృహతో ఏ పని ఎప్పుడు ఎందుకు చేస్తున్నానో స్పృహతో మేము పనిచేసేలాగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తా అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ మచ్